సార్ రాష్ట్ర వచ్చేటప్పటికి ఉన్నటువంటి ఉద్యోగాలు కావాలని కోరుకున్నది. ఆ రోజు ఈ రాష్ట్రంలో ఒక 10 లక్షల ఉద్యోగాలు 107,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ రోజు అనుకున్నాం అధ్యక్ష. ఆ తర్వాత ప్రతి నెలకి రిటైర్ అవుతున్నటువంటి సంఖ్యతో 63 నెలలకి ఇప్పటివరకు లెక్కేస్తే దాదాపు 60,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ స్టాఫ్ వాటిలో కలిస్తే 6,000 ఉన్నాయని, డాక్టర్లు 2,000 ఉన్నాయని, జిల్లాలు ఇవన్నీ ఫార్మేషన్ అయిన తర్వాత 8,000 దాకా ఉన్నాయని, పంచాయతీరాజ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ వాటిలో కలిపితే 35,000 దాకా ఉన్నాయని, అట్లాగే గ్రే హౌండ్స్, ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఎట్సెట్రా ఎట్సెట్రా చూస్తే అవి ఒక 35,000 దాకా ఉన్నాయని. సరే మొత్తం ఇవన్నీ చూస్తే 248,000 ఖాళీలు ఈ రాష్ట్రంలో ఉత్పన్నమై ఉంటే ఇప్పటివరకు మనం తెచ్చుకున్నదే ఈ రాష్ట్రం ఇక్కడ నిరుద్యోగ యువత ఉస్మానియా యూనివర్సిటీలో కానీ లేదా ఇతర యూనివర్సిటీస్లో కానీ పెద్ద ఎత్తున తెలంగాణ రావాలి, మా బతుకులు మారాలి, ఉద్యోగాలు రావాలి, కొలువులు రావాలని కొట్లాడి తెచ్చుకున్నారు అధ్యక్ష. వచ్చిన తర్వాత మనం ఏం చేసాం? ప్రయారిటీ ఇది కదా మనకి, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాం? ఈ లెక్కలు చూస్తే నిజంగా నిరాశాజనకంగా బాధాకరంగా కూడా ఉంది అధ్యక్ష. ఇప్పటివరకు కల్పించినటువంటి ఉద్యోగాలు ఈ 248,000 ఖాళీల్లో కేవలం 56,500 ఉద్యోగాలు మాత్రమే రిక్రూట్మెంట్కి కొద్దిమందికి నోటిఫికేషన్స్ ఇవ్వటం జరిగిందని చెప్తా ఉన్నారు. అందులో కూడా ఎక్కువగా కానిస్టేబుల్స్ ఎస్ఎస్ లెవెల్లోనే ఉన్నాయి తప్ప మిగతా ఏమీ లేవని చెప్తా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 కేటగిరీకి సంబంధించి ఈనాటి వరకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఈ నోటిఫికేషన్ కోసం చాలామంది నిరుద్యోగ యువత అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రిపేర్ అవుతూ వాళ్ళ వయసు కూడా అయిపోతూ ఉంది అధ్యక్ష. దానికి పర్మిట్ ఉండేటువంటి వయసు కూడా అయిపోతూ ఉంది. అట్లాగే గ్రూప్ 2కు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు, ఇంటర్వ్యూ చేశారు, ఇంతవరకు కూడా సెలక్షన్ కానీ అనౌన్స్మెంట్ కానీ చేయలేదు అధ్యక్ష. వాళ్ళకి కూడా అట్లాగే పెండింగ్ ఉంది. ఈ రకంగా ప్రయారిటైజ్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అట్లా ఉన్నాయి, ఉద్యోగాల పరిస్థితి ఇట్లా ఉంది. ఇక అధ్యక్ష ఇంకొక ప్రయారిటైజ్ అయినటువంటి అంశం సబ్ ప్లాన్ ఫండ్స్ అధ్యక్ష. సబ్ ప్లాన్ సంబంధించి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రావటం జరిగింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని సరే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్గా ఆ యాక్ట్ని మళ్ళీ మార్చుకొని మనం చేసుకోవటం కూడా జరిగింది అధ్యక్ష. 6 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో సబ్ ప్లాన్ ఫండ్స్ పెద్ద ఎత్తున డైవర్ట్ అవుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని, దళిత గిరిజనుల బతుకు బాగుపడుతుందని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు వచ్చి భూములు పంపబడతాయని పంచబడతాయని రకరకాల ఆలోచనతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి చూడండి అధ్యక్ష, నేను ఈ ఫిగర్స్ చదివి వినిపిస్తాను అధ్యక్ష, ఒకసారి పర్మిట్ చేస్తే అధ్యక్ష. 2013-14లో 3,605 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది. 1 అవర్ క్రాస్ అయిపోయింది అధ్యక్ష. నేనేమి సార్ వాస్తవాలే చెప్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ద ఫిగర్స్ ఓన్లీ, ఐఎమ్ గివింగ్ ఓన్లీ ఫిగర్స్ ఓన్లీ అధ్యక్ష. ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ కూడా ఈ రాష్ట్రానికి కావాలని తెచ్చుకున్న లక్ష్యాలు అధ్యక్ష. అందుకోసం ఈ లక్ష్యాలు పూర్తి కాకపోతే 6 సంవత్సరాల తర్వాత లక్ష్యాలు పూర్తి కాక మళ్ళీ తిరోగమన బడ్జెట్ పెట్టుకున్నాం, అది నా బాధ. అధ్యక్ష 2013-14లో 3,605 కోట్లు కేటాయిస్తే కేవలం 2,105 కోట్లు మాత్రమే ఎక్స్పెండిచర్ చేశారు అధ్యక్ష. 42% వదిలేశారు అధ్యక్ష. అట్లాగే 2014-15లో 7,579 కోట్లు ఖర్చు పెట్టి అలాట్ చేస్తే ఖర్చు పెట్టింది కేవలం ఎక్స్పెండిచర్ కింద రిలీజ్ చేసింది 2,936 కోట్లు మాత్రమే అధ్యక్ష. అంటే 38.74%, అంటే అధ్యక్ష దాదాపు 39% నిధులు వదిలేసేది. అట్లాగే అధ్యక్ష 2015-16లో 8,089 కోట్ల రూపాయల కేటాయింపులు ఉంటే
4682 కోట్ల రూపాయలు మాత్రమే ఎక్స్‌పెండిచర్ గా చూపించి 57.89% వదిలేశారు అధ్యక్ష. అట్లాగే 2017-18 లో 14375 కోట్ల రూపాయల కేటాయింపులు ఉంటే కేవలం 10000 కోట్ల రూపాయలే ఖర్చు చూపించి 70%, 81% గా చూపించి మిగతాది ఖాళీగా వదిలేశారు అధ్యక్ష. 2018-19 లో 16452 కోట్ల రూపాయల కేటాయింపులు చూపించి అందులో కేవలం 7676 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్తున్నారు అధ్యక్ష. ఈ సంవత్సరం మొత్తం కలిపితే అసలు ఇవన్నీ కలిపితే ఈ సంవత్సరం నేను కలపలేదు అధ్యక్ష. ఇంకా ఇంతవరకు 60585 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగితే ఇందులో కేవలం 32837 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి దాదాపు 50% నిధుల్ని పక్కదోవ పట్టించారు అధ్యక్ష. 50% నిధులు అంటే ఇంకొక 30,000 కోట్ల రూపాయలు ఈ 6 సంవత్సరాల్లో దళిత గిరిజనుల కోసం కేటాయింపులు జరిగి ఉండుంటే ఈ రాష్ట్రంలో ఇవాళ మనం మొదలుపెట్టినటువంటి ఆశ్రమ పాఠశాల బిల్డింగ్లు అన్నీ వచ్చేసాయి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మనం చెప్పినటువంటి 3 ఎకరాల భూమి పంపిణీ కోసం కొంత కేటాయింపులు చేసుకుని ఉండేవాళ్ళం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి పెద్ద ఎత్తున ఇల్లు ఇవ్వటానికి అవకాశం ఉండేది అధ్యక్ష. ఇవి ప్రయారిటీస్ అధ్యక్ష. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఆనాడు ఇందిరమ్మ ఇళ్లలో తీసుకున్నటువంటి వాళ్ళు సగం పూర్తి చేసుకొని బిల్లులు రాక పెండింగ్ ఉంటే తలుపులు కిటికీలు లేక కూలికి పోయేటువంటి వాళ్ళు ఇంట్లో సరుకులు పెట్టుకొని పోతే ఇంటికి వచ్చి తిరిగి వచ్చేవారికల్లా కుక్కలో కోతులు ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్నాన్ని సరుకుల్ని తినిపోతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని మనం గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. అందుకోసమే కనీసం ఈ కేటాయించిన నిధులైనా వాళ్ళ కోసం ఖర్చు పెడితే వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వటానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇది ప్రాధాన్యత. దీని మీద తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలనే నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకోటి ఈ 3 ఎకరాల భూమికి సంబంధించి అధ్యక్ష నిరుద్యోగ భృతి అధ్యక్ష నిరుద్యోగ భృతి దాదాపు సరే ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం చూస్తే ఈ బడ్జెట్లో మనం ఏం నిరుద్యోగ భృతి కొద్ది రోజుల్లో మొదలు పెడతాం అన్నారు కానీ ఎప్పటి నుంచి ఇస్తాం ఎంత ఇస్తాం అనేది చెప్పలేదు అది. నిరుద్యోగ భృతి కోసం దాదాపు ఇప్పుడు ఒక 20 లక్షల మంది నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారని లెక్కలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష. ఒకవేళ 4 లెక్కలు కొద్దిగా అటు ఇటు అయితే కూడా గవర్నమెంట్ కరెక్ట్ చేయొచ్చు. వాళ్ళకు ఒక 7200 కోట్ల రూపాయలు అర్జెంటుగా రిలీజ్ చేస్తే తప్ప నిరుద్యోగ భృతి ఇవ్వలేనటువంటి పరిస్థితి. డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అధ్యక్ష దాదాపు 20 లక్షల మంది ప్రజానీకం డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 20 లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటే రాష్ట్రంలో మేము 2 లక్షల ఇల్లు కడతా ఉన్నాం, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాము అని చెప్తా ఉన్నారు. ఇవి ఖర్చు పెట్టి చేయాలంటే దాదాపు 1 లక్ష కోట్ల దాకా అవసరం అవుతుందని లెక్క చెప్తా ఉన్నారు అధ్యక్ష. అట్లాగే 7 లక్షల కుటుంబాలు 3 ఎకరాల భూమి కోసం ఎదురు చూస్తున్నాయని చెప్తా ఉన్నారు. 7 లక్షల కుటుంబాలు 3 ఎకరాల లెక్క అంటే 21 లక్షల ఎకరాలు భూమి మనం ఇచ్చిన హామీలు అధ్యక్ష. ఈ పంపిణీ జరగాలి అధ్యక్ష. LKG to PG వరకు అధ్యక్ష ప్రతి మండలానికి కనీసం 3 స్కూల్స్ పెడతామని చాలా గొప్పగా మన మేనిఫెస్టోలో చెప్పాం. కానీ ఆ రకంగా పెడితే ఇప్పటికీ 1752 రెసిడెన్షియల్ స్కూల్స్ కావాలి. ఆ బిల్డింగ్లు పూర్తి చేయడానికి 35,000 కోట్లు ఇప్పుడు మీరు ఖర్చు పెట్టాలి. ఇవి ప్రాధాన్యత అంశాలు అధ్యక్ష. ఇల్లు కానీ భూమి కానీ విద్య కానీ ఆరోగ్యం కానీ అధ్యక్ష ఆరోగ్యం దగ్గరకు వచ్చేవారికి మీరు చూసే ఉంటారు రాష్ట్రం అంతా కూడా ఈరోజు రోగాలమయమైపోయింది అధ్యక్ష. మేము ముందుగానే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చే మొదటి రోజే నీలోఫర్ హాస్పిటల్కి పర్యటన చేసి ఆ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో చాలా ప్రమాదం రాబోతూ ఉంది, కనీసం ఇప్పుడైనా మేల్కొని ఏదైనా చేయండి అని అధ్యక్ష. కదలలేక కదలకపోగా ప్రభుత్వ తరఫున మీడియాలో ప్రతిపక్షాలు కావాలని అల్లరి చేస్తున్నాయి తప్ప ఇది వాస్తవ పరిస్థితి కాదు అట్లా లేదని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అధ్యక్ష.
అప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకొని రావటం కోసం ఆదిలాబాద్ నుంచి ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో హాస్పిటల్లో పర్యటన కోసం సిఎల్పి పక్షాన మేము వెళ్ళాము అధ్యక్ష. ఒక్కొక్క హాస్పిటల్లో పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది అధ్యక్ష. కొత్త జిల్లా వచ్చింది, ఒక్క నిమిషం అన్నయ్య, ఇది ఆరోగ్యం, ప్రజా ఆరోగ్యం గురించి. బహుశా మీ ఊర్లో కూడా జ్వరాలు ఉండుంటాయి, మీ ఊర్లో కూడా ఉండుంటాయి. మీ ఊరు కూడా వస్తాను, ఆదిలాబాద్ కూడా వస్తాను. ఆదిలాబాద్ కూడా వెళ్ళాను అధ్యక్ష, మంచిర్యాల చూశాను అధ్యక్ష, పెద్దపల్లి చూశాను, కరీంనగర్ చూశాను, ములుగు చూశాను, అట్లాగే మహబూబాబాద్ కూడా చూశాను అధ్యక్ష, ఇంకా చూస్తాను అధ్యక్ష. చూసి అన్నీ కూడా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావాలనే ఆలోచనతోనే చూస్తాను. ఒక్కొక్క హాస్పిటల్లో కొన్ని చోట్ల అయితే రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ అని చెప్పి 200 బెడ్ హాస్పిటల్గా అనౌన్స్ చేసింది. ఆరోగ్య శాఖ ఏమి దాన్ని 100 పడకల ఆసుపత్రిగా చూస్తుంది. డ్రగ్ కంట్రోల్ డ్రగ్ ఇక్కడ నుంచి డ్రగ్ స్టోర్స్ పంపించే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ వాళ్ళే 50 పడకల ఆసుపత్రిగా మందులు పంపిస్తూ ఉంటారు. ఇది చాలా హాస్పిటల్స్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వంలోనే ఒకటే శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకదానికి ఒకదానికి పొంతం లేకుండా ఉంది. చాలా హాస్పిటల్స్లో 6 సంవత్సరాల నుంచి డాక్టర్లు రిక్రూట్మెంట్ లేదు, నర్సులు రిక్రూట్మెంట్ లేదు, టెక్నీషియన్స్ రిక్రూట్మెంట్ లేదు, కావలసిన ఎక్విప్మెంట్ లేవు, బెడ్స్ లేవు, బెడ్ షీట్స్ లేవు అధ్యక్ష. ఒక్కొక్క బెడ్ మీద 3-4 పేషెంట్లు పడుకోబెట్టి, మెట్ల మీద కొద్ది మందిని పడుకోబెట్టి, కుర్చీల మీద కొద్ది మందిని పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే మాకు అనిపించింది ఇది నిజంగా మనం నాగరికత సమాజంలోనూ ఉన్నామా లేదనేటువంటి ఆందోళన కూడా కలిగింది అధ్యక్ష. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఈ వ్యవస్థ అంతటికి కారణం 6 సంవత్సరాలుగా మీరు గ్రామ పంచాయతీలకి శానిటేషన్ డబ్బులు రిలీజ్ చేయకపోవటం, మున్సిపాలిటీస్కి మిత్రుడు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టు డ్రైనేజ్ వ్యవస్థలు శానిటేషన్కి డబ్బులు లేకపోవటం, వీటన్నిటిని అక్యూములేట్ అయ్యి 6 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం జ్వరాలతో ఉక్కిరి బిక్కిరైపోయి విష జ్వరాలు ఒకటి కాదు చివరికి కొన్ని వరంగల్ హాస్పిటల్లో స్వైన్ ఫ్లూ రోగులు కూడా రికార్డ్ అయ్యాయని చెప్పారు 7 నుంచి 8. సో ఇంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఉంది అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, వెంటనే డాక్టర్ను రిక్రూట్ చేయండి, బెడ్స్ ఇవ్వండి, కాట్లు ఇవ్వండి, మందులు పంపించండి. ఆరోగ్య శాఖ మంత్రి గారేమో మరి ఓనర్లు అని చెప్పేసి ఆయన ఆ పనిలో ఉన్నాడు, హాస్పిటల్ రోగుల గురించి పట్టించుకునే పరిస్థితిలో లేదు. దయచేసి దీని మీద తప్పనిసరిగా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష కూర్చోండి అన్నయ్య, కూర్చోండి అన్న, కూర్చోండి అన్నయ్య. మీ మా పశుసంవర్ధక శాఖను చేపల దానికి ఇంకా నేను రాలేదు, దయచేసి కూర్చోండి అన్న, వస్తానన్న ఆడికి కూడా ఆ లెక్కలు కూడా చెప్తాను. నేను చెప్పే అన్ని కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే, మీరు కూడా మంత్రులుగా శాసనసభ్యులుగా రోజువారీ హాస్పిటల్ మీరు కూడా చూస్తూ ఉండి ఉంటారు, ఇది చాలా బాధాకరమైంది. ఈరోజు అయితే ఖమ్మం జిల్లా హాస్పిటల్ ఫోటో కూడా వచ్చింది అధ్యక్ష. హాస్పిటల్లో ఒక్కొక్క బెడ్ మీద కింద వరండాలో కారిడార్లో పడుకోబెట్టి ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఈ జబ్బు మళ్ళీ ఈ రోగం ఏమో చాలా కాస్ట్లీ అధ్యక్ష. ప్రభుత్వ ఆసుపత్రి బయటికి పోతే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని టెస్టులు చేపించేస్తారు, అన్ని అమ్ముకోవాల్సిందే. అంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష, దాన్ని తప్పనిసరిగా చూడాలని చెప్తా ఉన్నాను. ఐటీఐఆర్ గురించి మిత్రుడు ఇందాక వారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పారు అధ్యక్ష, ఎందుకంటే అది కూడా సంపద సృష్టించే రంగమే కాబట్టి. ఐటీఐఆర్ ఆనాటి యూపీఏ ప్రభుత్వం కేటాయించింది, ఫైన్. ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఏడ రాష్ట్రం బైఫర్కేషను, ఆందోళనలు, బిల్లులు, రాష్ట్రానికి కావాల్సిన బిల్లు పాస్ చేసుకోవటం, దాని మీద దృష్టి సారించుకొని చివరికి నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రైట్ బైఫర్కేషన్ యాక్ట్లో కూడా బిల్లులో కూడా ఐటీఆర్ని పెట్టారని నేను ఎక్కడో చదివాను. ఒకవేళ అది కాకపోయినా కానీ కొత్త రాష్ట్రంగా ఎన్డీఏ ప్రభుత్వం మీద మాకు ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇది ఇస్తుందని ప్రామిస్ చేసింది, ఆ సాకునైనా అడ్డు పెట్టుకొని మీరు ఐటీఐఆర్ ప్రాజెక్టును ఈ రాష్ట్రానికి తెచ్చుకొని ఉంటే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. దానికోసం పోరాటం చేయలేదనే ఆలోచనతోనే మిత్రుడు చెప్పారు, మంత్రి గారు ఇప్పటికి కూడా దానికోసం పోరాటం చేయాల్సిందే, తెచ్చుకోవాల్సిందే. అట్లాగే అధ్యక్ష,
యా సరే అప్పుడంటే సరే వేరే పరిస్థితులు ఉన్నాయి సార్ అధ్యక్ష అట్లాగే బైఫర్కేషన్ యాక్ట్లో మనకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ కానీ లేకపోతే ఇళ్ళందు దగ్గర ఉన్నటువంటి ఇంకొక ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ కూడా మనకి ఇచ్చిన అష్యూరెన్సెస్ బయ్యారం స్టీల్ ప్లాంట్ ఈ అష్యూరెన్సెస్ ఈ అష్యూరెన్సెస్ కోసం మనం కొట్లాడాల్సిందే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకోవటం కోసం ప్రయత్నం చేయాల్సిందే అట్లాగే అధ్యక్ష ఇంకొక సమాచారం కూడా మీకు ఇస్తా ఉన్నాను గతంలో సార్ ఇది రాష్ట్రానికి ఉపయోగపడేది అట్లాగే అధ్యక్ష 2014లో స్టేట్ గవర్నమెంట్ హ్యాజ్ ఎంటర్డ్ ఎంఓయూ విత్ ఇండియన్ రైల్వేస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ 121 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇకారాబాద్ టు మక్తల్ విత్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 787 కరోడ్స్ అధ్యక్ష ఇది ఇంకా అట్లాగే పెండింగ్ ఉంది రాష్ట్రం తరఫు నుంచి కావాల్సినటువంటి కార్యకలాపాలు చేయట్లేదు రాష్ట్రం నుంచి వారు వారు కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉంటే వారు ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి రైల్వే వాళ్ళు చెప్తా ఉన్నారు అప్పటి నుంచి 2014 నుంచి పెండింగ్ ఉంది ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఈ రాష్ట్ర రెవెన్యూస్ పెరగటానికి అవకాశం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఇంకోటి కూడా అదే ప్రాంతంలో నేవల్కు సంబంధించి ఓ పెద్ద ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికి రావటానికి నేవీ డిపార్ట్మెంట్ ఈజ్ విల్లింగ్ టు ఎస్టాబ్లిష్ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ అట్ పూడూరు మండల్ పరిగి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వికారాబాద్ డిస్ట్రిక్ట్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1800 కరోడ్స్ ఇది కూడా అప్పటి నుంచి పెండింగ్ ఉంది అధ్యక్ష మీరు పిలవండి అడ్మిరల్ ఎవరో వచ్చి కలవటానికి సిద్ధంగా ఉన్నారట రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు టైం అడిగినా టైం ఇట్లేదని చెప్తా ఉన్నారు ఇటువంటి చాలా ప్రయారిటైజ్గా ఉన్నటువంటి వాటన్నిటిని వదిలేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం వాళ్ళకు కావలసినటువంటి ఒక్కటి రెండు రాబడి వచ్చేటువంటి ప్రాజెక్టుల మీదనే దృష్టి పెట్టి కాళేశ్వరం లేకపోతే రీడిజైన్ చేసిన సీతారామ ప్రాజెక్ట్ లేకపోతే మిషన్ భగీరథ అనేటువంటి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి మిగతా వాటన్నిటినీ గాలికి వదిలేయటం వల్ల ఇవాళ రాష్ట్రం ఈరోజు రాబడి లేక ఆందోళనకరంగా మారి అద్భుతంగా ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు దివాళా తీసిన రాష్ట్రంగా మారింది అధ్యక్ష ఇది బాధాకరం అని చెప్తా ఉన్నాను ప్రభుత్వాన్ని